మధ్యాహ్నం పూట వచ్చి ఒంటి సెలవులు ఇవ్వాలని హాఫ్ డే ఆఫ్ ఇవ్వాలని ఒంటి పూట బళ్ళు అంటాం కదా, ఒకే పూట ఉదయం పూటే మాత్రమే మొత్తం ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా నాట్ ఓన్లీ ఈ 3304 అన్ని స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వాలనేది మధ్యాహ్నం పూట వచ్చి స్కూళ్ళు ఆఫ్ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. అయితే ఈ 3349 స్కూళ్ళు ఏవైతే ఈ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ స్కూల్స్కి మాత్రం రెండు పూటలు కూడా సెలవు. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ పెడితే ఏదైతే ఆ స్పిరిట్ ఆఫ్ హాఫ్ ఉందో సెకండ్ హాఫ్ ఉందో ఆబ్జెక్టివ్ ఏది ఉందో అది ఫుల్ఫిల్ అవ్వడం, మళ్ళీ ఎండలో తీవ్రంగా మళ్ళీ ఆ విద్యార్థి స్కూల్కి రావడం ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు కూడా పూర్తిగా కూడా ఈ 5 రోజులు జరుగుతున్న 5 రోజులు అన్ని పూర్తిగా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. ఈ 5 రోజుల్ని ఈ విద్యా సంస్థ ఆఖరి లోపల ఉన్న సెలవులు ఉన్న తేదీల్లో వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఉపాధి సంఘాలు మేము అధికారులు అందరం కూర్చొని డిస్కస్ చేసి ఈ కాల్ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది అంతా ఈ విషయం అంతా కూడా ఇవన్నీ వీటి మీద మొన్న 3 రోజుల కిందట నేను ప్రిన్సిపల్ రెడ్డి గారు మా కమిషనర్ గారు మేము అందరం కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతోనూ ఎస్పీలతోనూ అలాగే మా విద్యాశాఖలో ఉన్న అధికారులందరితోనూ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఉన్న రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ అలాగే పోస్టల్ డిపార్ట్మెంటు అలాగే ట్రాన్స్కో డిపార్ట్మెంట్ ట్రాన్స్కో పోలీస్ వీళ్ళందరితో కూడా ఉన్నతాధికారులతో కూడా ఒక డిస్కషన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ చేయడం కూడా జరిగింది. ఈ పిల్లలు ఎవరైతే 6 లక్షల మంది పిల్లలు ఉన్నారో ఈ 6,09,070 మంది పిల్లలు ఎవరైతే ఎగ్జామ్కి వస్తున్నారో వాళ్ళతో పాటు ఈ సప్లిమెంటరీకి వచ్చిన మొత్తం 6,64,62,152 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ కలిపి వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు పిల్లవాడు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినా సరే ఎగ్జామ్ సెంటర్కి దగ్గరికి ఫ్రీగా ఆర్టీసీ వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆర్టీసీ శాఖ కూడా ప్రకటించడం కూడా జరిగింది. దానికి వేరే పాస్ కూడా అక్కర్లేదు. ఓన్లీ హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెటే పాస్ కింద కన్వర్ట్ చేస్తూ చూపెడితే బస్సులో తీసుకెళ్లి ఎగ్జామ్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అది కూడా ఏర్పాటు జరిగింది. ఎవరైనా సరే ఒకవేళ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి లేనప్పుడు ఒక మాస్గా కానీ ఒక ఊరిలో కానీ మాకు ఈ ఫెసిలిటీ లేదని కానీ త్రూ డిఓ ద్వారా కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ రిక్విజిషన్ కానీ మేము పెట్టుకుంటే వాటికి స్పెషల్ బస్సులు కూడా పెట్టాలనేది కూడా ఆర్టీసీ నిర్ణయించింది. మేము మా అధికారుల తాలూకా రిక్వెస్ట్ మీద ఆర్టీసీ కూడా నిర్ణయించింది. ఈ ఫెసిలిటీ కూడా అడిషనల్గా ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం కూడా పెడుతున్నామనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా అలాగే మా ఎగ్జామ్ హాల్స్లో కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే మినిమం నీడ్స్ ఉండాలో వాటర్ కానీ శానిటేషన్ కానీ అవన్నీ చూసుకోవాలని అందరికీ చాలా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే అధికారులు చెప్పాము. ఆ సెంటర్స్ అన్నీ కూడా చేస్తున్నారు, అవన్నీ కూడా చూస్తున్నారు. దీంతోపాటు మొన్న మేము వీడియో కాన్ఫరెన్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కలెక్టర్స్ని అలాగే ఎస్పీస్ని మా ఇద్దరిని రిక్వెస్ట్ చేసిందంటే సమ్మంత వాళ్ళిద్దరే కాకుండా వాళ్ళతో ఉన్న సబ్ డివిజనల్ ఆఫీసర్స్ ఆర్డీఓ కానీ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్లు కానీ దయచేసి రోజు ఏదో ఒక వీలైనంత వరకు ఒక సెంటర్ని వెళ్ళి పరిశీలించమని చెప్పాం. ఎందుకంటే పెద్ద ఆఫీసర్ అయితే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక పద్ధతిగా ఉంటుంది.